ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆన్సర్. సో ఈరోజు వచ్చేసి వెజిటేరియన్స్కి చాలా మంచి వీడియో. సో ఈరోజు వచ్చేసి మేము మష్రూమ్ పకోడీ చేస్తున్నాం అనమాట. చిల్లీ మష్రూమ్ అయినా అనొచ్చు, లేకపోతే మష్రూమ్ పకోడీ అయినా అనొచ్చు. వితౌట్ ఎనీ డిలే ఎలా చేద్దామో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే మష్రూమ్ని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. చిన్నవి కాదు, మీడియం సైజ్ అనమాట, పకోడీకి మంచిగా ఉంటాయి కదా. సో ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకున్న, మీడియం పీసెస్ కట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము చిల్లీస్ని యాడ్ చేస్తున్నాం అనమాట. చిల్లీస్ని మీకు కారానికి రుచికి తగ్గట్టు యాడ్ చేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకే కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఉప్పును యాడ్ చేస్తున్నాను. సో మీకు రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కారం యాడ్ చేస్తున్నాను అనమాట. సో కారం వచ్చేసి నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు వాటన్నిటిని ఇట్లా మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత, అవన్నీ వేసే మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకునేటప్పుడు 2 చిన్న టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి మిక్స్ చేసుకుంటే ముక్క కూడా మీకు బాగా పడుతుంది అనమాట, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్. సో సో ఇలా మంచిగా అంతా మిక్స్ చేసుకున్నాను, చూసారు కదా. నెక్స్ట్ మనం ఇప్పుడు, సో ఇప్పుడు ఒక కళాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ హీట్ చేసుకో, ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కాక, సో ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా శాంపిల్కి ఒకటి వేసుకొని చూడండి. సో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం స్టార్ట్ చేసుకునే ముందు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దాంట్లోకి టిష్యూ పేపర్స్ ఇలా వేసుకొని పెట్టుకున్నట్టయితే మనకి ఆయిల్ ఏమన్నా ఉంటే కూడా చక్కగా పీల్ చేస్తుంది అనమాట. సో ఇలా నేనైతే ఒక ప్లేట్ తీసుకున్నాను, ప్లేట్ తీసుకొని టిష్యూ పేపర్స్ వేసి పెట్టాను. ఇంకా నెక్స్ట్ ఆయిల్లోకి వేసి తీసేసుకునేటప్పుడు దీంట్లో వేస్తాను. సో కొంచెం కార్న్ఫ్లోర్తో పాటు శనగపిండిని కూడా యాడ్ చేసుకోండి. ఉత్తి కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నట్టయితే మనకి స్టిక్కీగా ఉంటుంది. సో మంచిగా క్రిస్పీగా రావాలంటే శనగపిండిని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు శనగపిండిని యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేస్తున్నాను. దీంట్లోకి కొంచెం బియ్యం పిండిని కూడా యాడ్ చేసి మిక్స్ చేశారనమాట. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం అల్లం పేస్ట్ వేయడం మర్చిపోయాను. సో ఇందాక అల్లం వేయడం మర్చిపోయాను. అల్లం పేస్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట, చాలా టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే, సో అల్లం పేస్ట్ కూడా వేసేసాను. సో ఇప్పుడు మనం రెడీగా వేసేసుకుందాం. సో మేమైతే పెద్ద కలర్ పెట్టుకున్నాం కాబట్టి అన్నీ వేసేస్తున్నాము. సో వేసుకున్న తర్వాత ఇలా కలిపుకోండి ఒకసారి. సో చూసారు కదా, ఫ్రై అయితే అయిపోయినాయి. సో ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఎంతో టేస్టీగా అండ్ యమ్మీగా, ఇంట్లోనే హ్యాపీగా, మంచి హెల్దీగా మనం ఇంట్లోనే ఏ ఇది లేకుండా హ్యాపీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ అనమాట. సో యాక్చువల్లీ ఇది మేము చేసుకుంటున్నాము. సో వై నాట్ మీకు కూడా చూపించవచ్చు, ఇంట్లోనే ఒక స్టార్టర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే మీకు బయట అనుకోండి, ఒక 300 రూపీస్ వేసి 300 రూపీస్ ఉంటుంది అనమాట. సో అదే అలా మన సబ్స్క్రైబర్స్కి సేవ్ చేద్దాము, ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు, ఒక 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు అండి ఈ మష్రూమ్, చిల్లీ మష్రూమ్, మష్రూమ్ పకోడీ అనేది. సో yes, this is all about this video. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే ఇది పిల్లలకు కూడా చాలా మంచిది. హెల్త్ మష్రూమ్ అనేది ప్రతి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది. సో మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మెయిన్గా అయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.